శుభోదయం ఇరవ తరగతిలో ఛందస్సు గ్రామర్ నేర్చుకుంటున్నాం కదమ్మా ఛందస్సులో నిన్న మీ పేర్లకి గురులు లఘువులు పెట్టమని చెప్పాను గురు లఘువులు మాత్రలు పెట్టమని చెప్పాను చాలా మంది చాలా చక్కగా నిజంగా ఐ యామ్ వెరీ హ్యాపీ బానే రాశారు కొంతమంది వాళ్ళ పేర్లు మిస్టేక్ రాయటంలో కొన్ని చిన్న చిన్న మిస్టేకులు రాశారు కానీ ఆల్మోస్ట్ అందరూ కూడా బానే రాశారు అందులో మొత్తం కంప్లీట్ ఒక మిస్టేక్ కూడా రాయనటువంటి పేర్లు చదువుతాను చూడండి చందన హర్షిత ఎస్ హర్షిత కీర్తన సాయి అనుష సాయి హర్షిణి ఎస్ అశ్విని హేమలత మానస వీళ్ళందరూ కూడా ఒక్క మిస్టేక్ కూడా ఎక్కడ కూడా మిస్టేక్ అనేది కూడా అలాగే అబ్బాయిలు కూడా గోలు కుమార్ రాకేష్ రెడ్డి అభిషేక్ ఇలా కొంతమంది నిన్న కొంచెం లేట్గా సబ్మిట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇంకోటి ఇంకొకటి ఏంటంటే ఆశ్చర్యకరిగినటువంటి విషయం ఏంటంటే నాకు మదర్ టంగ్ తెలుగు కానటువంటి పిల్లలు కూడా మదర్ టంగ్ తెలుగు అంటే మన మాతృభాష తెలుగు కానటువంటి పిల్లలు కూడా ఆ వాళ్ళ యొక్క పేర్లని వాటిని రాసి ఎంత చక్కగా గణవిధం చేశారంటే గోలు కుమార్ కానీ ఇట్లా కొంత ఉన్నారు కొంతమంది నాకు చాలా హ్యాపీ అనిపించింది వెరీ గుడ్ అన్న అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను అసలు చాలా బాగా చేశారు గణ విభజన అనేది మీ అంతకు మీరు సొంతంగా చేస్తే ఓకే లేదంటే మీ అన్నంలో తమ్ముళ్ళలో హెల్ప్ తీసుకుంటే మాత్రం అంతే అర్థమవుతుంది అలా కాకుండా సొంతంగా చేయడానికి ప్రయత్నించండి ఇక్కడ నుంచి మీకు ఎయిత్ నైన్త్ టెన్త్ మూడు క్లాసుల్లో కూడా ఈ ఛందస్సు అనేది ఉంటుంది ఆ తర్వాత ఇంటర్లో తిరిగి తీసుకునే వాళ్ళకి ఉంటుంది సిఈసిఎస్సి గ్రూప్ తీసుకునే వాళ్ళకి అలా కాకుండా డిగ్రీ చదివే పిల్లలకు కూడా కంపల్సరీగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీ తెలుగు చదవాల్సిందే అనమాట అర్థమవుతుందా కాబట్టి అక్కడికి వెళ్ళే వరకు కూడా ఈ గ్రామర్ అనేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక నెక్స్ట్ కంటిన్యూ ఈ గణాలతో కూడిన ఛందస్సు అనేది దేంతో మాత్రల సముదాయంతో ఉంటుంది అనమాట గణాలు అనేవి మాత్రలు అంటే ఏంటి గురువు లఘు అని చెప్పేసి అనుకున్నాము అయితే ఈ గణాలు ఒక అక్షర గణం రెండు అక్షరాల గణాలు మూడు అక్షరాల గణాలు నాలుగు అక్షరాల గణాలు అయితే నాలుగు అక్షరాలు మీకు ఇవ్వలేదు ఇక్కడ మూడు అక్షరాల వరకే వచ్చాడనమాట ఏకాక్షర గణాలు ఏకాక్షర గణాలు ఆల్రెడీ నిన్నే నేర్చుకున్నాము ఏంటది ఏక అక్షర గణాలు ఏక అక్షర గణాలు ఏంటది గురువు నెక్స్ట్ లఘువు ఈ రెండు కూడా ఏకాక్షర గణాలు ఈ రెండు కూడా ఏకాక్షర గణాలు నెక్స్ట్ రెండు అక్షరాల గణాలు ఏక అంటే ఒకటి అన్నమాట రెండు అక్షర ఏకాక్షర గణాలు రెండు అక్షరాల గణాలు రెండు అక్షరాల గణాలు రెండే అమ్మ ఏంటది వగణం వగణము లేదా అగణం అగణం అలాగే లలము గగం నాలుగు ఉన్నాయి మనం యూజ్ చేయే మాత్రం కేవలం ఈ రెండు మాత్రమే ఈ రెండు మాత్రమే మనకి సబ్జెక్ట్ పరంగా ఉపయోగపడతాయి అన్నమాట వగణం వగణం అంటే ఫస్ట్ లఘువు తర్వాత గురువు ఉంటుంది వగణం వగణం అంటే ఏంటమ్మా లఘువు గురువు హగణం అంటే గురువు లఘువు హగణం అంటే ఏంటి గురువు లఘువు లలము అంటే రెండు కూడా లఘువులే గగనం గగము అంటే రెండు కూడా గురువులే అనమాట అయితే మనకి సబ్జెక్ట్లో ఉపయోగపడేది మాత్రం వగణం హగణం ఇవి రెండు అక్షరాల గణాలు వగణం హగణం అర్థమైందా రాకేష్ ఉందనుకోండి రాకేష్ రాకేష్ ఇదేంటిది గగం అదేంటిది గగం అనమాట అలాగే వంద ఉంది వంద వంద ఇవం గురువు దాలకు ఇదేంటి హగణం అనమాట అది హగణం లత లఘు లఘు అంటే ఇదేంటి లలం అదేంటమ్మా లలం ఓకేనా నెక్స్ట్ పదే ఉంది లఘు గురువు ఇదేంటి వగణం ఇదేంటి వగణం అనమాట ఇవి రెండు అక్షరాల గణాలు రెండు అక్షరాల గణాలు రెండు అక్షరాల గణాలు ఏంటి నాలుగు వగణం హగణం లలము గగము వగణం అంటే ఏంటి లఘువు గురువు
नोट तो बै हेडिंग वगन मन गुहु हगन मन अने लघु ललम अंत रू लघु गगम अंटे रूम इवे रक्षर गणाल एक अक्षर गण लघु गुरवे रक्षर गणा नागने वगण हगन ललम गगम वगण अंटे लघु गुरु हगन अंटे लघु ललम अंटे रू लघु गगम अंटे रूम नेक्स्ट मूडक्षर गण पजस एरत नम अनेचर अच्छे बगण मूडक्षर गण फस्टम बगण मूड अक्षर गण मूड अक्षर गण बगण बगण फस्ट गुर तरवा लघु लघु रू लघु भगणमेंटे फस्ट गुर तरवा रू लघु जगण नैक्स्ट जगण मध्य अट लघु मध्य अट लघुवे वस्तम नैक्स्ट सगण सगण वेदपड़ी लास्ट गुर वस्तु फस्ट रू लघु चूँ फस्ट सैकंड थर्ड भजशाल गुर प्लेस चूँ बाल फस्ट प्लेस जाल सैकंड प्लेस साल थर्ड प्लेस मिगल रू लघु चूसरा अर्थम भजस नेक्स्ट मगणमु मगणमु अंटे मूडु कूडा गुरुवुले नेक्स्ट यगणमु नेक्स्ट यगणमु भाजसाल गुरुवु रेंडु लघुवुलु उंदि कदा ఒక గురువు రెండు లఘువులు ఉంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక లఘువు రెండు గురువులు ఉన్నాయి అన్నమాట అంటే ఫస్ట్ లఘువు తర్వాత రెండు కూడా గురువులు రగణము గురువు లఘువు గురువు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ తగణము తగణము లఘు గురువు గురువు లఘు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఇక లాస్ట్ గణం మూడు అక్షరాల గణాల్లో నగణం నగణం అంటే మూడు కూడా లఘులే మూడు కూడా లఘులే అన్నమాట ఒకసారి చూడండి బజస ఈ మూడు గుర్తు పెట్టుకోండి ఎరత కోడి గుర్తు పెట్టుకోండి నమ బజస బాలో ఫస్ట్ గురు ఉంటుంది జాలో సెకండ్ గురు ఉంటుంది సాలో థర్డ్ గురు ఉంటుంది ఎరత వచ్చేటప్పటికి ఫస్ట్ యాలో ఫస్ట్ లఘు ఉంటుంది రాలో మధ్యలో ఉంటుంది తాలో లాస్ట్ లో లఘు ఉంటుంది మిగిలిన రెండు కూడా గురువులే అన్నమాట మగణం అంటే మూడు గురువులు నగణం అంటే మూడు కూడా లఘువు అర్థమైందమ్మా ఇది భజస మూడు అక్షరాల గణాలు ఇవన్నీ ఏంటి మూడు అక్షరాల గణాలు అయితే ఇక్కడ చూడండి క్రింది పద్య పదాలకు గురు లఘువులు గుర్తించి గణ విభజన చేయండి అన్నాడు అన్నమాట చూడండి ఇక్కడ పద్యం రాసిన చాదు వాది रसज्ञत सरपोटम्मा बोर्ड मीद अंदकनी रबे अंदकनी रसज्ञत इंचुक चाल पद्यपादी गण विभजन चयम मन फस्टे त्री त्री लेटर्स एम चेयर त्री त्री लेटर्स की गीत कटी चा दू वन लाइन फस्ट मन चेयल इमीडियट इधे दी एम वन लाइन गल वन लाइन रसज्ञ वन लाइन ता युं चू वन लाइन का चा वन लाइन वन लाइन त्री त्री लेटर्स कलिपी एं चेयाली त्री त्री लेटर्स कलिपी मन लाइन कोट्टुकोवाली फस्ट एं चेयाली त्री त्री लेटर्स कलिपी ओके नम्मा दिन तर्वाता चा लघुवा गुरुवा चा अनेदी लघुवा गुरुवा लघु दु दु कूड़ा लघु वा वा कूड़ा लघु
దీ కూడా లఘువే ఎం ఎక్స్ అన్నప్పుడు ఎం ఉంది కదా సున్నా వస్తే ఏంటి అది గురువు త లఘువు త లఘువు గల్గిన గ గ గురువ లఘువ గ మామూలుగా లఘువే కానీ దాని ముందు లెటర్ కి ఏముంది వస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది గురువు ఇది గురు లి లఘువు నా లఘువు ర లఘువు సా సా లఘువ గురువ సా మామూలుగా లఘువే కానీ దాని ముందు లెటర్ కి ఏముంది వస్తుంది కాబట్టి సా ఏమవుతుంది గురు జ లఘువు జ లఘువు అలాగే త లఘువు ఇం ఇం మిక్సన పడితే ఇం గురు చు లఘువు క లఘువు చ గురు ల లఘువు కు కు లఘువ గురువ గురు ఎందుకేంది నాకింద నా వస్తుంది నా లఘువు నా దీర్ఘం ఉంది కాబట్టి గురు నా దీర్ఘం ఉంది కాబట్టి గురు ఇప్పుడు దీని ప్రకారం ఇప్పుడు చూడండి ఫస్ట్ లైన్ మూడు మూడు విడదీసాం కదా మూడు మూడు తీసాం కదా మూడు లఘువు 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 ఏ అక్షరం అమ్మ ఇది ఏ అక్షరం నా ఏ అక్షరం నా అలాగే నెక్స్ట్ ఏమొచ్చింది చూడండి లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘు ఏంటది చ ఏంటది జ నెక్స్ట్ గ గురువు లఘువు లఘు ఏంటది భ ఓకేనా నెక్స్ట్ లఘువు గురువు లఘు జ లఘువు గురువు లఘు జ లఘువు గురువు లఘు జ గురువు లఘు గురువు గురువు లఘు గురువు రగణ ఇదన్నమాట ఇలా లెటర్లు పెట్టుకోవాలి ఇలా లెటర్లు పెట్టుకోవాలన్నమాట ఏమొచ్చింది నా జ బ జ జ జ ర నా జ బ జ జ జ ర అర్థమైందా అర్థమైందా అమ్మా సరే నెక్స్ట్ ఇంకొక పద్యం ఇచ్చారు చూడండి ఇక్కడ అయితే ఫస్ట్ మనం ఓన్లీ గురు లఘువులు మాత్రమే పెడతాం ఈ గణాలు కూడా మనకు గణాలు బై హ్యాండింగ్ చేయండి చేసి ఉంచండి చేసి ఉంచి కేవలం గురు లఘువులు మాత్రమే పెడదాం ఫస్ట్ ఫస్ట్ అది నేర్చుకుందాం గురు లఘువులు పెట్టడం నేర్చుకుందాం ఓకేనమ్మా బాకవ రాంజనే య కలభంజన సాధు జన నాకు ఇక్కడ ప్లేస్ పట్టలేదు కాబట్టి ఏం చేశాను ఇక్కడి నుంచి అసలు సగం అయితే ఇక్కడ గణయోజన చేయాలి కాబట్టి ఇంత కిందకి లేదంటే పైకి రాయాలి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇమీడియట్గా ఏం చేయమని చెప్పాను ఇలా ఇచ్చినప్పుడు త్రీ త్రీ లెటర్స్ కలిపి త్రీ లెటర్స్ కలిపి లైన్ పెట్టండి బాకా వన్ టూ త్రీ లైన్ రామ్ జా నేమ్ వన్ టూ త్రీ 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 చేసామా ఇప్పుడు బా ఇప్పుడు గురు లఘువులు పెట్టాలి బా దీర్ఘం కదా దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది ఏంటమ్మా గురు క లఘు వ లఘు రామ్ సున్నా ఉంది దీర్ఘం ఉంది సున్నా ఉంది దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురు జ లఘు నే ఏ త్వం దీర్ఘం ఉంది కాబట్టి ఇదేంటి గురు య లఘు ఖ లఘు ల లఘు బం పక్షన పడితే బం గురు జ లఘు న లఘు సా గురు ధు లఘు జ లఘు నా గురు ను లఘు రం గురు జ లఘు నా గురు అర్థమైందా అర్థమైందా అలాగే నేను రబ్ చేసేస్తున్నాను సో ఫస్ట్ గురు లఘువులే పెట్టుకున్నాను గురు లఘువులు పెట్టుకుని నేర్చుకున్నాను నెక్స్ట్ బీదల కన్న వస్త్రములు పేర్మి నొసంగుము
मूड मूड लेटर लकी लाइन कोटाल पास वन टू थ्री लाइन 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 चूँ बी गुरु लघुवा गुरु द लघु ला लघु का ना किंद ना वत्तुंदि काबट्टि दिंडम्मा गुरु ना लघु वा दानि मुंदु लेटर चूडंडि कीत गीसिनंत मात्रं कादु स्त्राकि रा वत्तुंदि ता वत्तुंदि काबट्टि इदि गुरु सा लघु मु लघु लु लघु पे गुरु दीर्घमु उंदि दीनि किंद वत्तु उंदि काबट्टि रि लघु नो लघु सम गुरु गा लघु मु लघु तु चा कीत चा वत्तुंदि काबट्टि इदि अंटम्मा गुरु चा लघु सौ गुरु ऐत अवतुंदु कुण अक्षरालु गुरु कदा बैगे दिन किंद वस्तुंदि काबट्टि कालगु संगुरु क्लियर क्लियर अर्थमैंदा अलागे इक मीरु चेयाल्सिनटुवंटि होमवर्क एंटंटे इक्कड ऑलरेडी इंको पद्यं इच्चारु कदा पोदेवुडु नुप्पु लेक रुचि पुट्टक नेर्चुनटय्य भास्कर ई ओक लैन दांतो पाटु इंकोकटि अम्मा नेक्स्ट एंदंटे फस्ट पद्यम फस्ट लाइन फस्ट पद्यम फस्ट लाइन सतताचारम सूंद्र तुंबु कृपयुन सत्यंबुनान सीलमुन ई लाइन कोड़ा ई लाइन कोड़ा आ रेंडु बोर्ड मीद रासनं चूडंडी इंदाक बुक लो उन्नदी इदी रेंडु कोड़ा रेंडु कोड़ा रेंडु कोड़ा गण विभजन चेसि चेयंडी मूडु मूडु लेटर्लु तीसुकोनि पोदेवेडु नुप्पु लेक रुचि पुट्टगा नेर्चुनटय्य भास्कर पक्कन नेक्स्ट इदोकटि गण विभजन ओन्ली गण विभजन गुरु लघुलु मात्रमे थ्री थ्री लेटर्स की लाइन कोट्टाली गुरु लघुलु पेट्टाली नेक्स्ट सतताचारम सूंद्रतंबु कृपायुन सत्यंबुनुन सीलमुन इदि लाइन ఏం చేయాలని చెప్పాను గుర్లగూరు మీరే పెట్టండి మూడు మూడు లెటర్స్ కి నేను లైన్ కొట్టి చూపిస్తున్నాను కానీ గుర్లగూరు గురువా లఘువా అనేది మీరు పెట్టాలి 1 2 4 దావే 1 2 3 లైన్ 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 లైన్ ఓకే గుర్లగూరు మీరు పెట్టాలి ఇది అమ్మ మీకు ఇచ్చేది त्री त्री लेटर्स नैने चूस गुर्लाघुर अला सतता वन टू थ्री लाइन चारम वन टू थ्री लाइन सूनरतम लाइन भूकृपा लाइन इक चूस युन अनेटे लटर युन अनेटे लटर ना कदाटे लटर ये कल लटर क्रीट चेयर वन टू थ्री सत्यम वरक भू नुनोटे लटर ఇదొకటి గుర్తుపెట్టుకోండి అర్థమైందా ఇన్ని త్రీ త్రీ లెటర్స్ నేనే తీసాను మీరు గుర్లగూలు పెట్టి నాకు పంపించండి ఇదే మీకు ఇచ్చినటువంటి హోంవర్క్ ఒకటికి నాలుగు సార్లు చాలా జాగ్రత్తగా వినండి అమ్మ తప్పులేదు నాలుగు సార్లు వీడియో విని కరెక్ట్గా రాయండి మళ్ళీ చూద్దాం ఈసారి కూడా ఎవరు బాగా రాస్తారు ఈసారి రాసి లిస్ట్ కంపల్సరీ గ్రూప్లో పెడతాను అలాగే సార్ కూడా ఇన్ఫామ్ చేస్తాను కరెక్ట్గా రాసి ఒక్క తప్పు కూడా లేకుండా రాయండి అలాగే చెప్తున్నా డోంట్ హ్యావ్ టు టేక్ టు యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ हाई स्कूल स्टूडेंट्स पेदवा हेल्प सो प्रयत्नी इकड़ो अई क्लास तो अब एइंत नाइन्थ टेन्थ अलगे तरह उपा कदा
చాలా ప్రాపర్ గా నేర్చుకోండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం డెఫినెట్ గా నన్ను అడగండి. ఓకేనమ్మా, ధన్యవాదాలు.